Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. AP Bifurcation Act 2014 Part 1 అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం ఈ యొక్క సబ్జెక్టులో తెలుసుకుందాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ యాక్ట్ 2014 ఎందుకు మీకు రిలీజ్ చేస్తున్నామంటే, రాబోయేటువంటి గ్రూప్ 3 అనేకమైనటువంటి పోటీ పరీక్షలలో మనకి ఈ యొక్క టాపిక్ మెయిన్ టాపిక్గా ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ గురించి మనకి చాలా మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ గురించి మనం చాలా విధంగా చర్చించుకోవాలి. కాబట్టి అసలు ఏబీ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో ఏమున్నాయి, అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరగవలసి వచ్చింది, ఎలా జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే, మరి 1956లో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేక ఒప్పందాల ద్వారా ఈ యొక్క రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఆ తర్వాత అనేకమైనటువంటి అసమానతలు, అనేకటువంటి అభివృద్ధి కారణాల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు అనేక ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది ఒక రాష్ట్రం కావాలని, కాదు ఈ రాష్ట్రంలో కలిసి ఉండాలనేటువంటి వాదన ద్వారా మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ప్రవేశపెట్టారనే విషయం మనం చూసినట్లయితే, మొదటిగా 2013 జూలై 30 కేంద్ర ఆంధ్ర తెలంగాణకు విభజించడానికి నిర్ణయం తీసుకుంది. మనకి ఇక్కడ చూడండి, అక్కడ మనం క్లియర్గా చెప్తూ ఉన్నాం 2013 జూలై 30 కేంద్ర ఆంధ్ర తెలంగాణ విభజించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే అది ఎప్పుడు ప్రవేశపెట్టారనే విధంగా మనకి పోటీ పరీక్షలు అడగడం జరుగుతుంది. లోక్సభ రాజ్యసభలు ఆమోదించి విభజన బిల్లును రాష్ట్రపతి 2014 మార్చి 1 ఆమోదించారు. మనకి ఎట్లా అడుగుతాడంటే ఆ బిల్లును, మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఎప్పుడు ఆమోదించారు అని అడుగుతాడు. అప్పుడేం చెప్పాలి మనం, మార్చి 1 ఆ విధంగా మనం చెప్పాలి. ఫలితంగా 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. అక్కడ పరిశీలన చేయండి ఒకసారి, ఎప్పుడు ఆమోదించారు అంటే 2014 మార్చి 1, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2014 జూన్ 2. అక్కడ మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెండు రకాలుగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి, 1 మార్చి 1, 2 జూన్ 2 రెండు కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా కూడా ఏర్పడింది. అడుగుతాడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడిందని అడుగుతాడు, ఎన్నో రాష్ట్రం కానీ మనం 29వ రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పాలి. ఈ బిల్లు ఏర్పడిన తర్వాత అసలు పార్లమెంట్లో ఏ విధంగా చర్చ జరిగింది, అసలు అసెంబ్లీలో ఏ విధంగా చర్చ జరిగిందో మనం చూద్దాం. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశ నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళగా ఈ ముసాయిదా బిల్లు, ఒకసారి చూడండి ఇక్కడ ఈ ముసాయిదా బిల్లు అడుగుతాడు, ఎన్ని రోజులు అభిప్రాయ సేకరణకు వెళ్ళిందని అడుగుతాడు. 45 రోజుల 6 వారాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలి అభిప్రాయాలను తెలపవలసిందిగా రాష్ట్రానికి పంపారు. ఎప్పుడు ఒకసారి ఆలోచించేయండి, 2013 డిసెంబర్ 16. ఈ యొక్క డేట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 2013 డిసెంబర్ 16 అప్పుడు స్పీకర్ ఎవరండి, నాదెండ్ల మనోహర్, అది కూడా అడుగుతాడు. రాష్ట్ర విభజన సమయంలో శాసనసభలో స్పీకర్ ఎవరు, నాదెండ్ల మనోహర్. సభలో గందరగోళ పరిస్థితులు, వాయిదాల పర్వం కొనసాగింది. 8 విభజన బిల్లు మొదటిసారిగా మంత్రి వట్టి వసంత్ కుమార్ చర్చను ప్రారంభించి ప్రసంగించారు, అది కూడా అడుగుతాడు. ఎవరు ఈ యొక్క చర్చను శాసన మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరు ప్రసంగించారు, ఎవరు పెట్టారని కూడా అడుగుతాడు. ఇంకా జయప్రకాష్ నారాయణ తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించగా శైలజన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవశ్యకతను గురించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూల్ 77 క్రింద ఈ బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ స్పీకర్కు నోటీసు ఇచ్చారు. తర్జన భర్జనల నడుమ ఇంకొకసారి ఆలోచించండి, 29 జనవరి 2014 ఈ బిల్లు 972 సవర్ణ ప్రతిపాదనలు వచ్చాయని ప్రకటించారు. అక్కడ అడుగుతాడు, ఎన్ని సవరణలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం బిల్లులో వచ్చాయి, 972.
శాసనమండలిలో కూడా విభజన బిల్లుపై 1157 సవర్ణ ప్రతిపాదనలు వచ్చాయి. ఇది కూడా అడుగుతాడు, ఎన్ని శాసనసభలు ఎన్ని వచ్చాయి, శాసనమండలిలో ఎన్ని వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్.